నా పేరు ఎన్ రామాదేవి అండి. నేను 10 ఇయర్స్ నుంచి ఇక్కడ కేర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ హాస్పిటాలిటీ. 1 మంత్ బ్యాక్ మా ఫాదర్ని అనుకోకుండా పారాలసిస్తో ఇక్కడ తీసుకురావాల్సి వచ్చిందండి. తీసుకొచ్చాక అందరూ ఒక తల్లి ఒడిలో ఒక బెడ్ని ఇస్తే ఎలా చూసుకుంటారు అలా చూసుకున్నారండి. నాకు ఎంప్లాయీ ఫండ్ కింద 70% అందులో రికవర్ అయింది. అది కాకుండా ఇక్కడ డాక్టర్స్ ఏంటి సిస్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి ఏ టు జెడ్ చాలా రెస్పాన్సిబుల్గా తీసుకున్నారండి. పేషెంట్ రాగానే రిసీవ్ చేసుకునే విధానం చాలా అసలు మీరు ఎక్సలెంట్ అండి. మీరు ఈ హైదరాబాద్లో ఎక్కడ చూసుండ్రు అంత కేర్ తీసుకుని చేస్తారు. యాజ్ ఏ ఎంప్లాయీ 9కి మేము వచ్చి 5 పంచుకోటి వెళ్ళిపోదాం అనే పదం మా ఎవరి మైండ్లో ఉండదండి. పేషెంట్ సేఫ్గా ఉన్నాడు అన్నాకే ఎంప్లాయీ కూడా బయటకు వెళ్తాడండి. మేనేజ్మెంట్ దృష్టి ఒక ఎంప్లాయీ మీద తను సిన్సియర్ వర్కర్ అని పడినప్పుడు అసలు నిజంగా చంటిబిడ్డని చూసుకున్నట్టే చూసుకుంటారండి. వితౌట్ నాలెడ్జ్ 4th స్టాండర్డ్తో నేను ఇక్కడ ఎంటర్ అయ్యానండి. నవ్ ఐ పాస్ మై డిగ్రీ ఇన్ దిస్ ఏజ్. చాలామంది నన్ను కిందకు దించాలని చూశారు సార్. ఈ ఏజ్లో ఏం చదువుతారండి అలా ఇలాగా అంటే లేదమ్మా ఈ ఏజ్లో కూడా మీరు చదవచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను డిగ్రీ BA చదివాను సార్. ఇప్పుడు MBA కూడా చేయబోతుంది. దానికి కూడా నాకు చైర్మన్ సార్ సపోర్ట్ ఫుల్ ఉంది సార్. ఇక్కడ మన వర్క్తో పాటు మనకి ఎదగడానికి కూడా మా చైర్మన్ చాలా 100% మనకి ఛాన్సెస్ ఉంటాయండి. మా చైర్మన్ సార్కి 7 కల్లా ఎంప్లాయీ ఇక్కడ ఉండాలండి. సండేస్ వర్క్ చేయాలి, హాలిడేస్ తీసుకోకూడదు. హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టపడతారండి. నిజంగా చెప్తున్నాను. ఆయన చెప్పక్కర్లేదు మనకి. సార్ని చూసి మనం గమనించుకుంటూ ఒక ఉద్యోగి ఆయన్ని గమనిస్తే చాలు సార్ మనం కూడా ఆయనలో అయిపోతాం.